గుణపురము పాలకుడు మహీధరుడు ఒకరోజు సాయంత్రం నగర శివారు మైదానాలకు బయలుదేరాడు. ఎప్పుడూ అతడితో మంత్రి వినయుడు వెళ్ళేవాడు. కానీ ఆ రోజు మంత్రికి ఆరోగ్యం బాగోలేకపోతే అతడి కుమారుడు వివేకుడను పంపించాడు. మహీధరుడు అతడి వెనుక వివేకుడు నడుస్తున్నారు. వివేకుడు తెలివి ఏపాటిదో పరీక్షించాలనుకున్నాడు రాజు. వివేక, నీకు చిన్న పరీక్ష పెడుతున్నాను, మన ముందు నడుస్తున్న వ్యక్తి పేరేమిటో చెప్పగలవా అన్నాడు రాజు. రాజా, అతడి పేరు వివేకుడు కావచ్చు అని చెప్పాడు వివేకుడు తడబాటు లేకుండా. రాజు అతడి వైపు ఆశ్చర్యముగా చూసి, నీకు అతడు ఇంతకు ముందే తెలుసా అని అడిగాడు. లేదు రాజా అని బదులిచ్చాడు వివేకుడు. మరి పేరు ఎలా తెలుసు అని అడిగాడు రాజు. మీరు నన్ను వివేక అని పిలిచినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూడటం నేను గమనించాను అని చెప్పాడు వివేకుడు. మరి అతడి వృత్తి ఏమిటో చెప్పగలవా అని అడిగాడు రాజు. వడ్రంగి కావచ్చు అని చెప్పాడు వివేకుడు. ఎందుకని ప్రశ్నించాడు రాజు. అతడు చెట్లు దగ్గరికి వెళ్ళి పండ్లను పువ్వులను కాకుండా కాండాన్ని పరీక్షగా చూస్తున్నాడు, అందుకే అలాగ చెప్పానన్నాడు వివేకుడు. రాజు వెంటనే తన ముందు నడుస్తున్న వ్యక్తిని పిలిచి పేరు వృత్తి అడిగాడు. అతడు తన పేరు వివేకుడని వడ్రంగి పని చేస్తానని చెప్పాడు. అతడికి ఒక చిన్న కానుక ఇచ్చి పంపించాడు రాజు. నీ తెలివి అద్భుతం, నీ తండ్రి తర్వాత నువ్వే మంత్రివి, అప్పటి వరకు గురుకులములో చేరి నీ తెలివిని ఇంకా సానపెట్టుకో, ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అని చెప్పాడు రాజు. వివేకుడు సంతోషముతో రాజుగారికి కృతజ్ఞతలు తెలిపాడు.